హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూస్తున్న వీడియోలో 5 రూపాయల కాయిన్స్ గురించి తెలుసుకుందాం. మీ దగ్గర మాతా విగ్రహం ఉన్న కాయిన్ ఉంటే, వీడియోలో కనిపించాలంటే కాయిన్ మీ దగ్గర ఉంటే మీరు ఈ నంబర్కు కాంటాక్ట్ అవ్వండి. ఇతని పేరు రవీంద్ర జేడే. ఇతని వాట్సాప్ నెంబర్ మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది. ఈ వీడియోలో మాత్రం మాతా వైష్ణోదేవి గురించి మాట్లాడుకుందాం. మీ దగ్గర పురాతనమైన కాయిన్స్ మరియు నోట్లు ఉంటే మీరు వీడియోలో వాటి గురించి చెప్తాను. ఇక్కడ ఎటువంటి కండిషన్స్ లేవు. 5 కాయిన్స్ ఉంటే తీసుకుంటాం, 10 రూపాయల కాయిన్స్ ఉంటే తీసుకోమని అలా అని ఏమీ లేదు. ఒక కాయిన్ ఉన్నా కూడా మేము తీసుకుంటాం. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఎటువంటి ఉండదు. ఈజీగా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే మీ దగ్గరికి వచ్చి ఆ కాయిన్ అమ్ముతాము అని చెప్పి ఆ కాయిన్ తీసుకుంటే అస్సలు ఇవ్వకండి. అది వాళ్ళు తీసుకుని ఎవరికి అమ్మరు, ఎందుకంటే దానివల్ల చాలా డిమాండ్ ఉంది. ఈ వీడియోలో కాయిన్స్ గురించి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం, కాబట్టి స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి. కనిపించే కాయిన్స్ని మీ దగ్గర ఉంటే దానికి ఎంత డిమాండ్ ఉంది, దాని ద్వారా మీరు ఎంత సంపాదించుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ మీకు చెప్తాను. మీరు ఒకవేళ కాయిన్ అమ్మాలనుకుంటే, మీరు క్యాష్ తీసుకోవాలనుకుంటే క్యాష్ ఇస్తారు, లేదంటే బ్యాంక్ అకౌంట్లో వెయ్యాలి అనుకుంటే బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. ముందే చెప్తాను బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎలా తీయాలో, మరో వీడియోలో చూడండి. ఈ కాయిన్ ద్వారా రవీంద్రనాథ్జీ ఎంత డబ్బులు ఇవ్వాలనుకుంటున్నాడో చూద్దాం. మీరు చూస్తున్న వీడియోలో కాయిన్ కొనుక్కొని అలాంటి బాక్సులు పెడతారు. ఎవరైనా ఆ కాయిన్ కొనుక్కోవాలంటే ఆ బాక్సులో పెట్టి ఇస్తారు. వాళ్ళు మన దగ్గర కొనుక్కుని వేరే వాళ్లకు 10,000, 20,000 కన్నా ఎక్కువగా అమ్ముకుంటారు. కానీ వీళ్ళు కాయిన్ తీసుకుని 5 రోజుల్లోనే మనకు డబ్బులు ఇస్తారు. 2 నెలల తర్వాత ఇస్తాను అని ఫ్రాడ్ చేస్తారు. వీటితో మీరు ఎంత డిలీట్ చేసుకుంటే, ఎంత డీల్ చేసుకుంటే అంత డీల్ని మీకు ఇచ్చేస్తారు. 5 రోజుల్లో మీకు డబ్బు అందించేస్తారు. మరో వీడియోలో కనిపించే కాయిన్స్లో మాతా వైష్ణవదేవి కాయిన్ 5 రూపాయల 10 రూపాయల కాయిన్స్ లాగా కూడా కనిపిస్తూ ఉంటాయి. 50 రూపాయల కాయిన్ కూడా ఉంటుంది, కానీ ఆ కాయిన్ యుఎస్ఏ, యూకే చాలా తక్కువగా దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర 5 రూపాయల కాయిన్ ఉంటే అది 50,000 వరకు ఉంటుంది. ఒకవేళ 10 రూపాయల కాయిన్ ఉంటే అది కూడా 50,000 కన్నా 1,000, 2,000 ఎక్కువగా ఉంటుంది. అంతే, కాయిన్కి ఎందుకు అంత డిమాండ్ ఉందంటే 2011లో ఈ కాయిన్ను గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఇలాంటి కాయిన్స్ చాలా తక్కువగా ఉంటాయి. కాయిన్ కనుక కాయిన్ వెనుక మాతా వైష్ణోదేవి అని హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటాయి. 2 కాయిన్లు ఒకటేలాగా కనిపిస్తాయి, కానీ 5 రూపాయల కాయిన్ నార్మల్గా ఉంటుంది, 10 రూపాయల కాయిన్ సిల్వర్, దానిపైన మాతా వైష్ణోదేవి ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం? వీడియోలో కనిపించే నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి, మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సేల్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.